Mahila Contest 2011 powered by Rexona. Second quarter final episode ki swagatam, suswagatam. కలాంజలి రౌండ్ లో వచ్చేస్తున్నారు సరిత. సరితని పిలిచాను. సరిత అంటే మీరు వచ్చారేంటి? నేనే సరితని. అసలు మీ గెటప్ ఏంటి, మీరేంటి? అబ్బాబాబా, ఇంకా మాట్లాడకుండా తొందరగా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తే బెటర్ అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ సరిత గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రవాహ భావితస్థలేఖలేవలంబ్యలంబితాంబుజంగుఖమాలికాఖమట్టమట్టమన్నినాదమట్టమర్వయుజ్జకారచండతాండవంతనోతున శివ శివం ఎనర్జీ అండి. అసలు మన ప్రిలిమ్స్ లో యశోదమయ్యలాగా అందరిని ఇంప్రెస్ చేసేశారు. అదిగోండి, వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. సరిత, మీరు శివతాండవాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అమ్మ, మన రౌండ్ పేరు కళాంజలి అని పెట్టారు. నాకు ఎందుకు అది చాలా చాలా నచ్చింది. మామూలుగా రొటీన్ గా ఎప్పుడు చేసేదానికంటే ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. ఓకే, మీరు క్లాసికల్ డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా? నేను ఓన్ గా కంపేర్ చేస్తాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను డాన్స్ మూమెంట్స్ ఎవరైనా చేసినప్పుడు. ఓకే, మీరు ఒక గృహిణిగా ఇంట్లో ఉంటూ ఏం నేర్చుకోకుండానే చాలా బాగా చేశారు. చంద్రావతి గారు, సరిత గారు, ఇప్పుడు మీకు తెలుసు మనది డయాస్ అనేది పరిపూర్ణ మహిళకు పెట్టుకుంది. మీరు సెలెక్ట్ చేసిందేమో శివుడి గెటప్ సెలెక్ట్ చేసుకున్నారు. సో శివుడి గెటప్ కి పరిపూర్ణ మహిళకి మీరు ఎలాగా రిలేట్ చేస్తారు? అంటే మహిళ అంటే ఏదైనా చేయగలదు అని. ఇప్పుడు నేను వేసింది ఒక భగవంతుడు, అందులో కార్తీక మాసం కదండి, ఆడవాళ్ళు నోములు వ్రతాలు పూజలు చాలా చాలా శోభగా ఉంటుంది అంతా. ఆ శోభను మన పరిపూర్ణ మహిళ వేదిక సెట్ మీద కూడా నేను తీసుకురావాలనే ఉద్దేశంతో ఇందులో నేను అర్ధనారీశతత్వం కూడా చూపించానండి. అంటే ఆలు మగులు అనేది ఎలా కలిసి ఉండాలి అనేది నేను చూపించాను. సో అది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో సరిత గారు, మీరు డాన్స్ చేస్తుంటే ఒక చిన్న అబ్బాయి ఇలా 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 డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మన కళాంజలి రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నారు శిరీష. సో శిరీష, మరి అప్పటి నుంచి మీ గెటప్ చూస్తుంటే ఏం చేస్తారా ఏం చేస్తారా అని మేము ఎదురు చూస్తున్నాము. ఏం చేయబోతున్నారు? నేను చెప్పను, చూపిస్తాను నా ఎనర్జీ లెవెల్ ఎంత ఉన్నా చూసి చెప్పండి. వావ్, జడ్జెస్ విన్నారా? లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంకా బాగా యాక్టివ్ గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డ్రెస్సింగ్ కూడా చాలా ఫ్యాబులస్ గా ఉంది. సో పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో దుమ్ము రేపే విధంగా ఉండాలి. దుమ్ము రేపేస్తాను మ్యామ్. ఓకే, చూద్దాం. విష్ యు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ శిరీష, లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ. నారే నారే
అసలు పర్సనాలిటీ టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందా? నిజంగా మీరు చెప్పినట్టు మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. మరి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో అక్కడ రేటింగ్ వాళ్ళు వేస్తున్నారు. చంద్రవతి గారు, బాగుంది మీ పర్ఫార్మెన్స్. అయితే ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఇంకా రేంజ్ కి రావాలి. పద్మజ గారు, బాగుంది మీ డాన్స్, ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ నుంచి. థాంక్యూ మ్యామ్. ఓకే, సో శిరీష మార్క్స్ కోసం వెయిట్ చేయాలి. వేణుగాన సమ్మోహనం, వేలి మీద గోవర్ధనం, వేపల్లె మానందనం, సో ఇట్స్ రిజల్ట్స్ టైమ్ నౌ.